ఘనమైన నామనికి స్తోత్రములు ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం ఈ రోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 10వ అధ్యాయము 19వ వచనం ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడైన యేసయ్య మనందరి పట్ల నెరవేర్చును గాక ఆమేన్ ప్రియ దైవ జనాంగమా ఈ మంచి వాగ్దానం దేవుడు తన శిష్యులకు ఆయన అనుగ్రహిస్తున్నాడు వారిని అంటున్నాడు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి మీరు వెళ్ళండి ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు ఏది అంటే ఆ పైన అన్నాడు పాములు తేళ్ళు అంత మాత్రమే కాదు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను ఏది మీకే హాని చేయదు వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు అది ఏదైనా కానివ్వండి మనకే హాని చేయలేదు ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను పంపిస్తున్నాను కదా మిమ్మల్ని మీకేదీ హాని చేయదు బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 91వ కీర్తనలో ఇదే మాట మనం చూస్తాం ఆ 91వ కీర్తనలో కూడా ఈ విధంగానే మాట్లాడతాడు అయితే ఆ కీర్తనలో ఆయన మాట్లాడటానికి గల కారణం మొదటి వచనం అంటాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు అంటే ఎవరైతే ఆ మహోన్నతుని చాటుకు వెళతారో ఆయన సర్వశక్తులు ఉన్నవాడు కదా ఆ సర్వశక్తులు ఉన్నవాని నీడకు వెళ్ళిపోయారన్నమాట ఇక అలా వెళ్ళిన వారికి ఆయనే అండగా ఉంటాడు ఆశ్రయంగా ఉంటాడు బండగా ఉంటాడు ఆధారంగా ఉంటాడు తోడుగా ఉంటాడు ఏ హాని జరగనివ్వడు అది ఆయన ఎలా కాపాడతాడంటే ఆయన వేటకాని ఊర్లన్నిటినీ తప్పిస్తాడు ఆ ఊర్లో పడకుండా తప్పిస్తాడు నాశనకరమైన తెగులు ఏది మీ మీదకి రాకుండా మిమ్మల్ని నాశనం చేసే తెగులు అంటే ఇంగ్లీష్లో వైరస్ నాశనం చేసే వైరస్ను మీ మీదకి రాకుండా కాపాడతాడు ఆయన తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు ఆ రెక్కల కింద మీకు ఆశ్రయం కలిగింది అది రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ మధ్యాహ్న వేళ కానీ ఏ వేళ అయినా సరే మీ ప్రక్కన 1000 మంది పడినా మీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా మీ దగ్గరికి అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు ఎందుకంటే మీరు ఎవరి చాటున ఉన్నారు మహోన్నతుని చాటున ఉన్నారు ఈరోజున ఎవరు మహోన్నతుని చాటుకు వస్తారో వారికి ఏ హాని దేని వలన ఏ హాని జరగదు అని చెప్తున్నాడు మనకు మనం వెళ్ళి దానిలో పడద్దు హానిలో మనం మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం మన బాటలో మనం వెళ్ళిపోతూ ఉంటాం మనకి ఏ హాని జరగకుండా దేనివలన ఏ హాని జరగకుండా మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుంటాడు ఇంకా మీకు వండర్ఫుల్ ఒక మాట నేను గుర్తు చేస్తాను ఇదే 91వ కీర్తనలో 11వ వచనం అంటాడు నువ్వు వెళుతుంటే నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు రాయి కూడా తగలకుండా ఆ దూతలు నిన్ను తన చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు ఎంత అద్భుతమైన కాపుదల చూశారా మహోన్నతుని చాటున మనం ఉంటే ఆ మహోన్నతుడైన దేవుడు మనం వెళుతుంటే మనల్ని కాపాడటానికి మన గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడంట కనుక ఆ దూతలు అరిచేతుల మీద మనల్ని ఎత్తుకొని వెళతారంట అందుకే దేని వలన ఏ హాని మనకు జరగదు ఎంత అద్భుతమైన మాట ఇందాక అక్కడ యేసయ్య శిష్యులతో అన్నమాట ఇక్కడ 13వ వచనంలో అంటున్నారు 91వ కీర్తన సింహాలు నాగుపాములు కొత్తమ సింహాలు భుజంగాలు వీటన్నిటిని మీరు అనగదొక్కుతారు అవేది ఏ హాని చేయలేదు మీకు అంటే మీరు వెళ్ళి వాటిని అనగదొక్కమని కాదు ఒకవేళ అలాంటి పరిస్థితి లేకుండా మీరు వెళ్లాల్సి వచ్చినా వాటి వల్ల మీకు ఏ హాని జరగదు బైబిల్ గ్రంథంలో ఇది నిజంగా నెరవేరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదండి సింహాల మధ్య ధాన్యాలను పడేశారు రాత్రి అంతా సింహాల మధ్య ఉన్నాడు ఏ హాని జరగల సముద్రం అంతా ప్రయాణం చేసి సముద్రం దాటి అవతలకు వెళ్ళాడు భయ కఠినమైన పరిస్థితుల్లో పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళినప్పుడు విపరీతమైన చలి
చలిమంట కాసుకుంటానికి ఆ పుల్లలు వాటిని ఏరుకొని తీసుకొని వచ్చి ఆ మంటలల వేసినప్పుడు ఆ పుల్లల్లో నుండి ఒక పాము వచ్చి ఆయన కాటేసేసింది ఆయన పట్టేసుకుంది ఆయన చేతిని పట్టేసుకుంది కొరికేసింది ఆ కాటేసినప్పుడు దాన్ని వదిలించేసుకున్నాడు ఆ నిప్పుల్లో పడేశాడు దాన్ని చచ్చిపోతాడు అనుకున్నారు ఆయనకి ఏం కాల పాము ఆయన కరిసిన ఆయనకి ఏం కాల వెంటనే ఆయన అన్నారు అమ్ము ఈయన దేవుని పట్టినోడు ఈయన ఇది లేకపోతే ఏదో దేవత అయినా అని రకరకాలుగా మాట్లాడేశారు ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి ప్రమాదకరమైన పరిస్థితులు గుండా మనకు మెల్లినా ఏ హాని మనకు సంభవించదు ఎందుకంటే మన దేవుడు మనకున్నాడు ఆయన మన కుడి ప్రక్కన మనకు నేరుగా ఉంటాడు మనల్ని కాపాడడానికి తన దూతలను పంపిస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా మనం వంటరోళ్ళం కాదు మన దేవుడు ఉన్నాడు ఆయన దూతలు ఉన్నారు మనల్ని కాపాడుతారు ధైర్యంగా ఉండండి భయపడొద్దు దేని వలన ఏది మీకు ఏ హాని ఎంత మాత్రము చేయదు దేని వలన ఏ హాని జరగదు కనుక ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం మన ప్రభు అల్లాడు తన భక్తులందరినీ కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడి ఆయన కృపలో భద్రపరుస్తాడు ఈ మంచి వాగ్దానం వింటున్న వారందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మంచి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు నెరవేర్చి కృప చూపించండి దేని వలన ఏ హాని జరగకుండా దయచేసి పూర్వీకులైన భక్తుల్ని కాపాడినట్లుగా మీ బిడ్డలందరినీ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాన్ని దయచేసి మీరు కాపాడి మీ కృపలో భద్రపరచండి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ